విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని గొండుపాలెంలో టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో వైసీపీకి బుద్ధి చెబుతారని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి ఒక నినాదంతో జిల్లాకి వెళ్తుంటే స్పష్టంగా జనమందరూ కూడా ఈరోజు చాలా వాలంటరీగా వచ్చి వారి సంఘీభావం తెలపడం కాకుండా కేరింతలు కొడుతున్నారు, ఉత్సాహం కనబడుతుంది. ఆ ఉత్సాహమే క్లియర్గా క్యాంపెయిన్ చేస్తుంది అనేటువంటి భావంతో ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ప్రజలే నిర్ణయానికి వచ్చారని చెప్పి నిర్ధారణ. మా అధినేత పెద్దలో మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీ 10:30 గుండెపాలెంలో బహిరంగ సమావేశం పెడుతున్నాం. ఆ బహిరంగ సమావేశానికి జన సమీకరణ చేయడం కోసం ఇవాళ 7 శాసనసభ నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం జనసేన సమావేశాలు జరుగుతున్నాయి. మొబిలైజేషన్ కోసం నాయకులతో చర్చించి మరి ఒక కాన్స్టిట్యూన్స్ నుంచి 40,000 నుంచి 15,000 ఏ కాన్స్టిట్యూన్స్ తగ్గకుండా సుమారు 2 లక్షల వరకు టార్గెట్ చేసుకుని మేము ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. రా కదలరా అనే సమావేశానికి బహిరంగ సమావేశానికి భారీ ఎత్తున పెందుతించి వెళ్తున్నాం. ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అందరూ దృఢదీక్ష.